ఇప్పుడు మన వినబోయే కథ అమ్మ, రచన ఎర్రంశెట్టి సాయి గారు. ఈ కథ 1986 ఆంధ్ర పత్రిక ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఆఫీస్కి వెళ్ళేసరికి నా టేబుల్ మీద లెటర్ కనిపించింది. ఒక ప్రముఖ వారపత్రిక ఇటీవలే ప్రకటించిన పిల్లల చిత్రలేఖనం పోటీకి నన్ను జడ్జిగా ఉండమని కోరుతూ రాసిన ఉత్తరం అది. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను గొప్ప చిత్రకారుణ్ణి కాదు, ఈ మధ్య నా బొమ్మలకు ఆదరణ లభించింది. ఇంచుమించుగా అన్ని పత్రికల్లో కొన్ని కథలకు చిత్రాలు గీసే అవకాశం ఇస్తున్నారు. వెంటనే నా అంగీకారం, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పత్రికకు ఉత్తరం రాశాను. ఆ తర్వాత 4 రోజులకు ఆ పత్రిక ఆఫీస్ నుంచి ఆహ్వానం వచ్చింది. నేను ఆ రెండో రోజే బయలుదేరి హైదరాబాద్ చేరుకోవాలని, దాంతోపాటే ప్రయాణపు ఖర్చుల కోసం 200 డ్రాఫ్ట్ కూడా ఉంది. మర్నాడు రాత్రే బయలుదేరి ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకున్నాను. పత్రిక వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లో దిగాను. అదే హోటల్లో కథల పోటీ జడ్జి, నవలల పోటీ జడ్జి కూడా దిగారు. అందరినీ పరిచయం చేశాడు ఆ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ వరహాలరావు. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేశాం. మధ్యాహ్నం నా గదికి 2 పెద్ద ఫైల్స్ తీసుకొచ్చాడు వరహాలరావు. మొదటి ఫైల్లో మేము సెలెక్ట్ చేసిన మంచి బొమ్మలు పాతికున్నాయి. 2వ ఫైల్లో అసలు పోటీకి వచ్చిన బొమ్మలన్నీ ఉంచాం. మీరు 2వ ఫైల్లోని బొమ్మలు కూడా చూడాలనుకుంటే చూడొచ్చు అన్నాడు అతను. సాధారణంగా ఎడిటర్కి నచ్చలేదు అంటే పాఠకులు కూడా నచ్చవు, కనుక నేను 2వ ఫైల్ ముట్టుకోలేదు. అంచేత మొదటి ఫైల్లోంచి బొమ్మలన్నీ తీసి వరుసగా చూడటం మొదలుపెట్టాను. అవన్నీ చిన్నపిల్లలు గీసిన బొమ్మలని ఇట్టే తెలిసిపోతున్నాయి. బొమ్మలన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా వెరైటీగా ఉన్నాయి. అన్నీ 8 ఏళ్లలోపు వాళ్ళు వేసినవే. ఒక పాప పెద్ద పులి బొమ్మ వేసింది, అయితే అది పిల్లి పోలికలతో ఉంది. మరో కుర్రాడు వాళ్ళ ఆవుపాటి తల చింపిరి జుట్టు ఉన్న బొమ్మ గీసి దానికి బూచి అని పేరు పెట్టాడు. ఇంకో బొమ్మలో ఒకడు తాడు మీద నడుస్తున్నాడు, కింద సర్కస్ అన్న క్యాప్షన్ ఉంది. వాటన్నిటికీ 2-3 సార్లు విశ్లేషించి చూశాక అన్నిట్లోకి నాకు నచ్చిన బొమ్మలు 3 సెలెక్ట్ చేసి వాటికి 1st, 2nd, 3rd గ్రేడింగ్ ఇచ్చి సంతకం చేశాను. అప్పటికే సాయంత్రం అయిపోయింది. మిగతా జడ్జీలతో పాటు అలాగే కూర్చుని గడిపాక రాత్రి భోజనం ముగించాను. మర్నాడు ఉదయం నేను ఎన్నిక చేసిన ఎంట్రీలను వరహాలరావుకు అందిస్తే నా పని అయిపోయినట్టే. రాత్రి 11 అయింది, అయినా ఏం చేయాలో నిద్ర పట్టడం లేదు. లైట్ వేసి సిగరెట్ వెలిగించాను. ఎదురుగా టీపాయ్ మీద 2 ఫైల్స్ కనపడుతున్నాయి. హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆ 2వ ఫైల్ తీసి అందులో బొమ్మలు చూస్తే కాసేపు టైంపాస్ చేయొచ్చు అనిపించింది. వరుసగా అందులోని బొమ్మలన్నీ చూడసాగాను. నిజంగానే అవి ఏమాత్రం బాగుండలేదు. అవి చూడటం పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. లైట్ అర్పి పడుకున్నాను. కళ్ళు మూసుకోగానే ఓ బొమ్మ నా కళ్ళ ముందు కనిపించసాగింది. బొమ్మంతా నల్లగా పులిమిన ఇండియన్ ఇంక్, అంతే, ఇంకేమీ లేదు. ఆ బొమ్మను నేను 2వ ఫైల్లో చూశాను. అవును, బొమ్మల పోటీ అని పెడితే అలా బొమ్మంతా ఇంకు పులిమి పంపించారెవరు? ఎందుకు? దాని కింద ఏదో క్యాప్షన్ కూడా ఉంది. అదేమిటో అని కొద్ది క్షణాలు ఆలోచించాను, కానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. అసలు ఆ బొమ్మ గీసింది ఎవరు? ఎందుకు అలా గీశారు? లేచి లైట్ వేసి టేబుల్ మీద నా ఫైల్ తీసుకొచ్చి ఆ బొమ్మ కోసం వెతికాను. ఆఖరిలో దొరికింది. అది తీసుకుని మరోసారి చూశాను. కింద అమ్మ అని రాసింది. నాకు నవ్వొచ్చింది. బొమ్మేమీ వేయకుండా ఇంకు పులిమి అమ్మ అని రాయటం ఏమిటి? బొమ్మ గీసిన వారి పేరు చూశాను. లాలిమ, వయసు 8 ఏళ్ళు, అడ్రస్ కేర్ ఆఫ్ కమలాకరం, బలరాంపేట, మచిలీపట్నం. ఒకవేళ ఆ పిల్లకు బొమ్మ గీయటం తెలియకపోయినా తండ్రికైనా తెలియాలి కదా, బొమ్మ వేయకుండానే పోటీకి ఎందుకు పంపినట్టు? ఒకవేళ ఆ పాపను సంతృప్తిపరచడానికి పంపాడేమో. లైట్ అరిపి మళ్ళీ పడుకున్నాను, కానీ నిద్ర మాత్రం రావటం లేదు. లాలిమ, వయసు 8 ఏళ్ళు, ఎందుకు ఇలా ఇంకు పూసింది? ఏదో బొమ్మ గీయచ్చు కదా, జంతువుల బొమ్మలో, ప్రకృతి బొమ్మలో, ఏదో ఒకటి. పోనీ అమ్మ బొమ్మే గీయాలనుకుంటే ఏదో ఒక రూపం వేయాలి, కానీ అలా ఇంకు పులి వేయటం ఏమిటి? మళ్ళీ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాను. ప్రయత్నించిన కొద్దీ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఆ బొమ్మ, ఆ పాప పేరు, అవే గుర్తొస్తున్నాయి. తెల్లారుతుండగా నిద్ర పట్టింది నాకు. అది కలత నిద్రే. ఫలితాలు ప్రకటించడం, బహుమతులు అందజేయటం కూడా జరిగిపోయింది.
ఆ తర్వాత పత్రిక వారు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో నేనే ఆ చిన్నారి పాపలకు బహుమతి కూడా ఇచ్చాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు కూడా నాకు ఆ ఇంకు పులిమిన బొమ్మే గుర్తొచ్చింది. ఆ బొమ్మ గీసిన పాప పేరు, ఇంటి అడ్రస్సు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి. నాకు చిరాకు కూడా కలిగింది ఆ బొమ్మ అలా గుర్తుండిపోవటం. ఏమి గొప్పతనం! అర్థం లేని ఆ బొమ్మ నన్ను ఎందుకు అంతగా అంటిపెట్టుకుందో తెలియటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బొమ్మ విషయం చాలా వరకు మర్చిపోగలిగాను. కానీ చిన్నపిల్లల బొమ్మలు ఎక్కడ కనిపించిన టక్కన అది మాత్రం గుర్తుకు రాక మానటం లేదు. ఓసారి మా ఆఫీస్ పని మీద బందరు వెళ్లాల్సి వచ్చింది. బస్ దిగి బస్టాండ్కి దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళాను రూమ్ కోసం. రిసెప్షనిస్ట్ వెనక గోడకు తగిలించిన ఉన్న ఓ చిత్రం టక్కన నా దృష్టిని ఆకట్టుకుంది. ఓ తల్లి పాపను రెండు చేతులతో పైకెత్తి ముద్దు పెట్టుకుంటున్న చిత్రం అది. హఠాత్తుగా నాకు మళ్ళీ ఆ బొమ్మ గుర్తుకొచ్చేసింది. ఇంకు పులిమి కింద అమ్మ అని రాసిన బొమ్మ. దాంతోపాటు లాలిమ, వయసు 8 ఏళ్ళు, కేర్ ఆఫ్ కమలాకరం, బలరాంపేట, మచిలీపట్నం అన్న చిరునామా కూడా గుండె అట్టడుగు పొరల్లోంచి పెళ్లగించుకుంటూ స్మృతి పదంలోకి వచ్చింది. నాకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. నేను అసలు మతిమరుపుకి చాలా ప్రసిద్ధి చెందినవాడిని. అలాంటిది ఎన్నో రోజుల క్రితం చిత్రలేఖనం పోటీలో చూసిన ఒక పనికిరాని బొమ్మని, ఆ బొమ్మ గీసిన పాప పేరు, అడ్రస్సు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాను? అసలు ఎందుకు గుర్తుపెట్టుకున్నాను? అంతా అయోమయంగా ఉంది. ఆఫీసు వ్యవహారాలన్నీ పూర్తి చేసుకున్నాక సాయంత్రం గదికి చేరుకున్నాను. కౌంటర్ దగ్గర మళ్ళీ నా దృష్టి తల్లి పాపల చిత్రం మీద పడింది. హిప్నటైజ్ చేసినట్టు మళ్ళీ ఆ ఇంకు పులిమిన బొమ్మ, పాప పేరు, చిరునామా. పోని ఒకసారి ఆ పాపను చూస్తే, ఆ బొమ్మ అలా ఎందుకు గీసిందో అడిగితే క్రమేపీ వెలుతురు తగ్గిపోతోంది. కానీ ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎబ్బెట్టుగా ఉంటుందేమో, కానీ వెళ్ళకపోతే మాత్రం నరకంగా తయారయ్యేటట్టుంది. త్వర త్వరగా డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రిక్షా ఎక్కాను. బలరాంపేట పోనీవై అన్నాడు రిక్షా అతనితో. పావుగంట సేపటి తర్వాత రిక్షా బలరాంపేట చేరుకుంది. ఎక్కడ సార్ ఇల్లు? అడిగాడు వాడు. నాకు తెలియదు, అడ్రస్ ఉంది అంటూ అడ్రస్ చెప్పాడు. వాడు 5-6 చోట్ల అడ్రస్ గురించి వాకప్ చేశాక చిన్న సందులోకి తిప్పాడు రిక్షా. రోడ్డు చాలా సన్నగా ఉంది. ఇరువైపులా మురికి గుంటలు, చాలా పాతకాలం నాటి పెంకిటిల్లు శిథిలావస్థలో కనపడుతున్నాయి. అన్నీ అలాంటి ఇళ్ళే. ఆ ఇళ్ల కాంపౌండ్లోంచి రోడ్డు మీదకు వాలిపోయిన చెట్లు ఆ సందును మరింత ఇరుగ్గా చేసేశాయి. ఇంచుమించుగా సందు చివరికి వెళ్ళాక మరీ పాడు పడినట్లున్న ఒక చిన్న పెంకిటింటి ముందు ఆపాడు రిక్షా. తలుపు మీద 9-328 నెంబర్ చాక్ పీస్తో రాసింది. రిక్షా వాడికి 5 రూపాయలు ఇచ్చి పంపించి వేసి దగ్గరగా ఉన్న తలుపు తట్టాడు. కమలాకరం గారు, జవాబు రాలేదు. మరోసారి గట్టిగా కొట్టేసరికి వచ్చే అంటూ ఒక గొంతు వినిపించింది. ఒక నిమిషం తర్వాత సన్నగా ఎముకల గూడులో ఉన్న ఒక వ్యక్తి తలుపు తెరిచాడు. నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరు కావాలండి అని అడిగాడు. నా వివరాలన్నీ చెప్పాను. ఆ మధ్య ఓ పత్రిక వాళ్ళు చిన్నపిల్లల చిత్రలేఖనం పోటీ పెట్టారు. ఆ పోటీకి లాలీమ అనే పాప ఒక బొమ్మ పంపించింది. నేను ఆ పోటీకి జడ్జిగా ఉండటం వల్ల బొమ్మ చుట్టం తటస్థించింది. ఈ ఊరు ఆఫీస్ పని మీద వచ్చాను ఒకసారి లాలీమాను చూద్దామని. లాలీమ మా అమ్మ అయ్యారు, కానీ అది ఎప్పుడూ అలా పోటీలకు బొమ్మలు పంపిన గుర్తులేదే ఆశ్చర్యంగా అన్నాడు అతను. నేనేమీ మాట్లాడలేదు, రండి కూర్చోండి అన్నాడు అతను ఆహ్వానిస్తూ. చాలా చిన్న గది అది. 2 కుర్చీలు, 1 టేబుల్, టేబుల్ మీద ఒక పాత రేడియో, గోడకు ఒక క్యాలెండరు. కుర్చీలో కూర్చున్నాను. మీ పాప చదువుతున్న స్కూల్ వాళ్ళు ఆ పాపతో బొమ్మ వేయించి పోటీకి పంపుంటారు, ఎందుకంటే స్కూల్ నుంచే ఎంట్రీస్ పంపాలని కండిషన్ పెట్టారు అన్నాను నేను. ఇంతకు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టిన బొమ్మ ఏం గీసిందట అది అని అడిగాడు అతను. నిజం చెప్పాలంటే అది బొమ్మే కాదండి, అసలు అంతా ఇంకు పులు వేసి కింద అమ్మ అని రాసింది. అదే నాకు అర్థం కావట్లేదు. పాపని అడిగితే ఏమైనా చెప్తుందా అన్న కుతూహలం కొద్దిలా వచ్చాను. ఓహో, తాను ఆలోచించసాగాడు అతను. నానా, కూర ముక్కలు తరిగేశాను అంటూ మాసిపోయిన గౌను, తైల సంస్కారం లేక పిచ్చుకల రేగిన జుట్టు, ఓ చిన్న పిలక లాంటి జడ, చేతులు బుగ్గల మీద మసితో లోపల నుంచి బయటకొచ్చింది ఒక పిల్ల. ఆ పిల్లే లాలిమ అయి ఉంటుందని అనిపించింది నాకు. మావయ్య గారికి నమస్కారం చేయి చెప్పాడు కమలాకరం. నమస్తే అందా పిల్ల చాలా మామూలుగా. కొన్నాళ్ల కిందట మీ స్కూల్ టీచర్ మీతో బొమ్మలు వేయించి పోటీకి పంపింది కదూ అడిగాను. అవునన్నట్టు తలవు పిందామే. నువ్వు నల్లగా ఇంకు పులిమి ఒక బొమ్మ గీసావు కదా, ఆ బొమ్మకి అమ్మ అని పేరు పెట్టావు కదా, ఆమె తలవు పింది. బొమ్మ ఏమీ వేయకుండా అమ్మ అని రాసావెందుకు మరి?
ఆమె ఒక క్షణం ఆలోచించింది, కానీ జవాబు ఇవ్వలేదు. చెప్పమ్మా, ఎందుకలా రాశావు? కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచింది. కమలాకరం కుర్చీలోంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో మెరుపు కనిపించింది. నాకు అలాగే చేయాలనిపించింది అంది, వేయాలనిపించింది అంది లాలిమా నెమ్మదిగా. కమలాకరం పాప భుజం తట్టాడు. లోపలికెళ్ళి మావయ్య గారికి మంచినీళ్ళు తెచ్చివు. లాలిమా లోపలికెళ్ళిపోయింది. లాలిమా పుట్టినప్పుడే వాళ్ళమ్మ సరిపోయింది అన్నాడు అతను. ఒక్కసారిగా ఆ బొమ్మ మీద, ఆ నల్లని ఇంకు పులిమిన బొమ్మ మీద కోటి ఫ్లడ్ లైట్లు వెలిగించినట్లయింది. లాలిమా ఆ బొమ్మ ఎందుకు గీసిందో, ఎలా వేసిందో, దానికి అమ్మ అని పేరెందుకు పెట్టిందో మొత్తం స్పష్టంగా తెలిసిపోయింది. లాలిమా మంచినీళ్ళ గ్లాస్తో నా దగ్గరికి వచ్చింది. ఆమెను దగ్గరికి తీసుకున్నాను. ఆప్యాయంగా ఆమె చేతిలోని గ్లాస్ అందుకుని పక్కన పెట్టాను. ఆమె రెండు చేతుల్ని అందుకుని నా కళ్ళు నిండుగా చేరిన నీటి పొరలోంచి చూస్తూ ముద్దు పెట్టుకున్నాను. అయ్యో, మసి అంటుకుంటుందేమో ఆదుర్దాగా అన్నాడు కమలాకరం. పర్వాలేదు, నా మనసులో ఉన్న మసిపోయింది కదా అన్నాను నవ్వుతూ. నవ్వు కన్నీటిలో కలిసిపోతూనే ఉంది. అతి కష్టం మీద కన్నీళ్ళు ఆపుకుని నా చేతికున్న ఉంగరం తీసి ఆ పాప చేతికి పెట్టాను. బొమ్మల పోటీలో బహుమతులు అందజేసిన లభించని ఆనందం, సంతృప్తి ఆ క్షణంలో వరదల నన్ను ముంచెత్తింది. వస్తాను లాలిమా అని చెప్పి బయటికి నడిచాను. అలా వెంటనే బయటికి రాకపోతే అక్కడే చిన్నపిల్లాళ్ళ లాలిమను కౌగిలించుకుని ఏడ్చేసే పరిస్థితి వచ్చేది. సార్, ఓ మాట మాస్టారు అంటూ కమలాకరం పిలవటం వినపడుతున్నా పట్టించుకోకుండా ఉప్పెన పొంగుకొస్తున్న దుఃఖానికి చిన్న చిన్న ఆనకట్టలు కడుతూ జనం మధ్యకొచ్చేశాను. అవును, అమ్మ అంటే ఎలా ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుసని. చూసారా, ఆయన అంత ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే ఆయన అమ్మ కూడా ఆయనకి తెలియదు, ఆయన చూడలేదు. ఈ పరిస్థితి అంతే, ఈ పాప పరిస్థితి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.